ఏమండి మీరు ఓట్లు అడిగేటప్పుడేమో మాకు అర్థమయ్యే భాషలో మాట్లాడతారు, ఏదన్నా మళ్ళీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాకు అర్థం కాని భాషలో చెప్తారండి. ఒకటే చెప్పండి, మేము ఇస్తాం ఇవ్వం. మీరు మీరు ఇవ్వం అని చెప్తే, మీరు ఇవ్వమని చెప్తే, మీరు ఇవ్వమని చెప్తే మేమేం చేయాలో చేస్తాం. అలాగే మీరు ఇవ్వం ఇస్తాం ఇవ్వమంటే అప్పుడు నేను మాట్లాడాల్సింది మాట్లాడతాం. అంతేకాని మీరు ఇలా కన్వీనియంట్గా మాట్లాడుకొని తప్పించుకుంటే మేము కాళ్ళు చేతులు ముడుచుకుని ఏం కూర్చోలేదు. మేము కూడా మేము ఏం చేయాలో మీకు చూపిస్తాం. ఈరోజున భారతీయ జనతా పార్టీకి నేను ఒకటి అడుగుతున్నా, మీ పార్టీ రిజల్యూషన్కి ఇచ్చినంత విలువ పార్లమెంటులో ఇచ్చిన మాటకి లేదా? అంటే మీ పార్టీ రెజల్యూషనే ఎక్కువ భారత రాజ్యాంగంలో భారత చట్టసభలు ఇచ్చిన మాట కంటే కూడా? దీనిని మేము ఖచ్చితంగా పై స్థాయిలో తీసుకెళ్తాం దీన్ని. అలాగే మీరు ఈరోజు ఇక్కడ ఉన్నందని అడుగుతున్నాం, ఒకటే చెప్పండి, తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చినా ఏ పార్టీ నాయకులు వచ్చినా వారిని ఒకటే చెప్పండి, మేము మీకు అవిస్తాం ఇవ్వస్తామంటే చెప్పండి, వద్దమ్మ వద్దు ఈ పాచి లడ్డూలు వద్దు అని చెప్పండి వాళ్ళకి, ఎవరికైనా సరే. అలాగే సీమాంధ్ర ఎన్జీఓలు చాలా ఇబ్బందులు పడ్డారు, రాష్ట్రం విడిపోయిన తర్వాత వారికి ఆఫీసులు లేవు, వారి పిల్లలు వదిలేయమన్నారు, వాళ్ళ పిల్లలు తీసుకురావాలా లేదో తెలియదు, రాజధాని ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు, కానీ వాళ్ళ గురించి ఏమీసరికి ఆలోచించట్లేదు. నేను ప్రభుత్వ ఉద్యోగ కొడుకు, నా కష్టాలు తెలిసి ఎలా ఉంటాయో, ఒక ఇల్లు మారాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసు. అందుకనే మీరు రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోండి. ఎందుకంటే నేను మొన్న తిరుపతి సభ అయినాక 600 పైచిలకు ఒక జిల్లా నుంచి ఒక స్థాయి టీచర్ మా దగ్గరికి వచ్చారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము ఇక్కడ ఇరుక్కుపోయాం, మాది తూర్పు, మాది శ్రీకాకుళం జిల్లా, మేము అక్కడ ఆగిపోయాం, ఇక్కడ తెలంగాణలో ఇరుక్కుపోయాం, మా ఊర్లోకి వెళ్ళాలనుంది, మా అమ్మా నాన్నలను చూసుకోవాలనుంది, మేము ఇక్కడ ఆగిపోయాం, మేము అటు ఇటు కాకుండా అయిపోయాం. తెలంగాణలో ఉంటే తెలంగాణ ప్రజలు అంటున్నారు కొంతమంది, ఏం రా మీ ఆంధ్రోళ్ళు ఇంకా పోలేదు, ఇంకా వర్షాలు పడవరా మీరుంటే అని మిమ్మల్ని బాధ పెడుతున్నారు. దయచేసి అవి మాకు చెప్పండి, ముఖ్యమంత్రి గారికి చెప్పండి, మేము వెళ్ళిపోతాం, మాకు పంపించిందండి. ఇలాంటి బాధలన్నీ ఉన్నాయి, కానీ ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం రాజధాని మీదే మీరు దృష్టి పెట్టి నిధులన్నీ వాటికే అని ఇలాంటి అన్నీ మొత్తం కేంద్రీకృతం ఒకవైపే పెడితే చాలా సమస్యలు ఉండిపోయినాయి. ఆఖరికి 2.5 సంవత్సరాలు ఆగిపోయింది, గడిచిపోయింది. 2.5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇంకా మనం బాధలు పడుతూనే ఉన్నాం. అందుకే ఇంకో 2 సంవత్సరాలే సాయమయం ఉంది, ఆ తర్వాత 6 నెలల్లో ఎలక్షన్స్ వచ్చేసి మేము ఏం చేయలేమంటారు? ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మేల్కొని మీరు చేస్తారా చెయ్యరా, చేయకపోతే దయచేసి మీరు కేంద్రంతో పోరాడండి. నేను ఈరోజున ఒకటే అడుగుతున్నాం, ముఖ్యంగా అవంతి శ్రీనివాస్ గారిని, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ గారిని నేను ఒకటే అడుగుతున్నా, మీరు పోరాటం చేస్తారంటే నా అనకాపల్లి సీట్ నేను ఇచ్చేస్తాను, మీరు వచ్చి పోరాటం చేయడం చెప్పి మీరు గెలవండి అని నన్ను అడుగుతున్నారు. శ్రీనివాస్ గారికి నేను చెప్పదలుచుకున్నా, శ్రీనివాస్ గారు ప్రజారాజ్యం పార్టీలో నేనున్నా, నిజంగా నాకే ఎంపీ కావాలనుకుంటే నాకు ఎవరు ఇవ్వాలండి, నేనే తీసుకుంటాను, నన్ను ఆపేది ఎవరండి? మీ అందరూ నాకంటే తెలీదు కొత్తవాడిని, రాజకీయాలు మీరు బాగా చేస్తారని కదా మీలాంటి నిష్ణాతులను పంపించింది, మీరు వదిలేస్తే ఎలాగా? అందుకు నేను అవంతి శ్రీనివాస్ గారికి ఒక చెప్తున్నా, మీలో నిజంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడగలిగి సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆత్మగౌరవం కాపాడాలనుంటే మీరు రాజీనామా చేసేయండి. మీరు రాజీనామా చేసి అందరికీ మార్గదర్శకంగా నిలవండి. తిరిగి మీరు దగ్గరుండి నేను గెలిపించుకుంటాను. మీరు రాజీనామా చేయండి, అనకాపల్లికి వచ్చి అనకాపల్లిలో కూర్చొని మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత పవన్ కళ్యాణ్ జనసేనది, మన జనసేన సైనికులు.
పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।